ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఇకపై ఈ పాస్ తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు ఎలాంటి అనుమతి లేకుండా పన్నెండు గంటల తర్వాత రోడ్డుపై ఎవరైనా కనిపిస్తే భారీ కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికే ఒక్క విజయవాడలో ఈ ఫైన్ల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు ఏపీలో కరోనా వేగంగా విస్తరిస్తోంది కర్ఫ్యూ కఠినంగా అమలవుతున్నా కేసుల సంఖ్య భయపెడుతూనే ఉంది ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది ప్రతిరోజు సుమారు రెండు వేల మందికి పైగా కరోనా బారిన పడుతున్నారు దీంతో ఆంక్షలను మరింత కఠినం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీస్తున్న సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు కర్ఫ్యూని మరింత కట్టుదిటం చేయాలని అధికారులను ఆదేశించారు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత ఈ పాస్ ఉన్నవారిని మాత్రమే ఏపీలోకి అనుమతించనున్నారు అత్యవసర పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లాలి అనుకునేవారు కర్ఫ్యూ సమయంలో చికిత్స అవసరాల కోసం ఇతర అత్యవసర పరిస్థితులు ఉన్నాయనుకునేవారు అంత్యక్రియలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక పాసులు ఇస్తున్నామని పోలీసులు తెలిపారు అందుకు సంబంధించి ఈ వెబ్సైట్లోకి వెళ్లి పాసులు తీసుకోవచ్చని చెబుతున్నారు ఏపీ పోలీస్ డాట్ జీఓ డాట్ ఇన్ఇన్లో పాస్లు పొందవచ్చని సూచించారు ఆ పాస్లు పొందడం కూడా చాలా సులభమని అన్నారు మరోవైపు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చే వారిపై రాష్ట్ర ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు మొదటి రెండు రోజులు జ్యేష్ఠ అవగాహన కల్పించి వదిలివేసిన పోలీసులు ఇప్పుడు కేసులు జరిమానాలతో వార్నింగ్ ఇస్తున్నారు రెండవసారి రోడ్డుపై ఎలాంటి అవసరం లేకుండా కనిపిస్తే వాహనాలు జప్తు చేయడంతో పాటు భారీ జరిమానాలు వేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా రావాలి అనుకున్నా మధ్యాహ్నం పన్నెండు గంటలలోపే ఏపీలోకి రావాలని ఒకవేళ ఆ సమయం దాటిన తర్వాత వచ్చిన వారు ఖచ్చితంగా ఈ పాస్ పొందాలని స్పష్టం చేశారు ఈ పాస్ కావలసిన వారు ముందుగా సిటిజన్ డాట్ ఏపీ పోలీస్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లై ఈ పాస్ ఫర్ మూమెంట్ డ్యూరింగ్ లాక్డౌన్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేయగానే ఈ దరఖాస్తు కనిపిస్తుంది దరఖాస్తుదారు పేరు ఫోన్ నంబర్ గుర్తింపు ధృవీకరణ పత్రం ఫోటోను అప్లోడ్ చేయాలి ఏ కేటగిరీ క్రింద ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ బాక్స్ వద్ద టిక్ మార్క్ పెట్టాలి రాష్ట్రంలోనే ప్రయాణించాలనుకుంటున్నారా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా బయట రాష్ట్రం నుంచి ఏపీకి రావాలనుకుంటున్నారా అనే విషయాన్ని స్పష్టం చేయాలి సంబంధిత బాక్స్ వద్ద టిక్ చేయాలి సొంత వాహనాల్లో వస్తారా లేక ప్రజా రవాణాన్ని ఉపయోగిస్తున్నారా దరఖాస్తులో వివరించాలి ఎంతమంది ప్రయాణం చేయాలనుకుంటున్నారో అందరి పేర్లు ఫోన్ నంబర్లు గుర్తింపు కార్డు నెంబర్లు ఇవ్వాలి డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఓటర్ గుర్తింపు కార్డు పాన్ కార్డ్ ఆధార్ కార్డులో ఏదో ఒకదాన్ని ధృవీకరణ పత్రంగా చూపించాలి అలాగే అనారోగ్య కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది స్పష్టం చేయాలి గతంలో క్వారంటైన్లో ఉన్నారా లేదా తెలియజేయాలి అన్ని సరైన వివరాలు ఉంటేనే ఇతర రాష్ట్రాల వారిని ఏపీలోకి అనుమతించడం జరుగుతుంది అని స్పష్టం చేశారు ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఎలాంటి కారణం లేకుండా రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు ఒక విజయవాడలోనే గత ఐదు రోజుల్లో ఇప్పటి వరకు పదహారు లక్షల రూపాయలు ఫైన్ల ద్వారా వచ్చాయంటే జనాలు ఏ రేంజ్లో రోడ్లపైకి వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక నుంచి కర్ఫ్యూను మరింత కఠినం చేయాలని నిర్ణయించారు దీంతో ప్రజలు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఇళ్లకు పరిమితం అవ్వాల్సిందే ఏదైనా అత్యవసరం అనుకుంటే అనుమతి తీసుకోవాల్సిందే అనుమతి పత్రం లేదా గుర్తింపు కార్డు లేకుండా కనిపిస్తే భారీగా కేసులు నమోదు చేయాల్సిందే అని నిర్ణయించారు